हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन वीडियो लो मन इंट्लो रेंडु आलगड्डलु रेंडु टमाटालु उंटे सरिपोतुंदी। अप्पटिकप्पुडु ओक मंची रेसिपी मनं ट्राई चेयोच्चु। इप्पुडु आ रेसिपी एंटो चूसेद्दामु। इंग्रीडियंट्स एंटो चूसेद्दामु। नेनु इक्कड 1/2 केजी बियानी तीसुकुन्नानु, अलागे 1/2 कंदिपप्पुनी, कारपोडि, उप्पु, धनियाल पोडि, अल्लं वेल्लुल्लि पेस्ट्, पसुपु, पुदीना, कोत्तिमीर, करिवेपाकु, कट चेसुकुन्न आलू मुक्कलु, टोमाटा मुक्कलु, अलागे उल्लिपाय मुक्कलनु तीसुकुन्नानु। वीटितो पाटु आयिल्, जीलकर्र, आवालु कूडा तीसुकोवालंडि। इप्पुडु ओक पैन तीसुकोनि इंदुलो 3 टेबल स्पून्स आयिल् वेसि वेडैन तर्वात इंदुलोकि मनं जीलकर्र, आवालु वेसुकोवालि। इवि चक्कगा फ्रै अयिन तर्वात इंदुलो सन्नगा कट चेसुकुन्न ఉల్లిపాయ ముక్కలను తీసుకుని వేయించుకోవాలి। చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న ఆలూ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని మరోసారంతా ఫ్రై చేసుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసి మరోసారి మనం ఫ్రై చేసుకోవాలి। इप्पुडु मनं दींट्लोकी ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్ ఉప్పు, అలాగే ధనియా పొడిని కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ ఒకటి బియ్యం సగం కందిపప్పు వేసుకున్నాను కాబట్టి దానిని చూసుకుంటూ మీరు ఉప్పు కారం సరిగా వేసుకోండి। ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత మనం తీసుకున్న బియ్యం అలాగే కందిపప్పుని వేసుకొని ఒక నిమిషం పాటు అంతా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది। నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, అర కప్పు కందిపప్పు తీసుకున్నాను। సో ఒక కప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి, అంటే మొత్తం 6 కప్పుల నీళ్లు పోసుకుంటే రైస్ ఇలా అవుతుంది। చూడండి, కొంచెం గట్టిగానే ఉంది। ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారండి దీన్ని। మేము వరంగల్లో దీన్ని పబ్బియ్యం అని అంటాము। మేము కొంచెం కిచిడిలాగా తింటామండి, గట్టిగా తినాలనుకుంటే ఇలా చేసుకోవాలి। ఇప్పుడు కిచిడిలా కావాలంటే ఇంకొన్ని వేడి నీళ్లు యాడ్ చేసుకుంటూ ఆ కిచిడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి। చూడండి, వీడియోలో చూపించినట్టుగా మనకి ఇలా రావాలండి। ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి వంటంతా ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది। ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా లేవు, దీనికి నేను మసాలాలను కూడా వాడలేదు, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు। సో తప్పకుండా ట్రై చేస్తారు కదా। ఈ రైస్ని మనము రైతాతో కానీ ఏమైనా ఇంట్లో పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది। లాస్ట్కి నెయ్యి కూడా వేసుకోండి కావాలి అంటే। చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఈ పబ్బియం రెడీ అయిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।